అరే గుండు సార్, ఐదు అవుతుందంటే గుండెలో దడదడగా ఉంటుందిరా. కిస్కా మిస్కా ఈరోజు ఏ కొత్త మూమెంట్ ఇస్తుందో ఏంటో, పైగా యూనిఫామ్ లో ఉన్నాను కూడా. ఏమైందిరా? ఐదైంది. అరే గుండు, యూనిఫామ్ లో ఉన్న నాకు గోలీ సోడా కొట్టాలనిపిస్తుంది ఏంటి? కిస్కా మిస్కా. కరెక్ట్, కిస్కా మిస్కా, కిస్కా మిస్కా, కిస్కా మిస్కా. ఆగో, నేను కొడతాను సార్. కిస్కా మిస్కా దా, కిస్కా మిస్కా దా, కిస్కా మిస్కా, కిస్కా మిస్కా, కిస్కా మిస్కా. అరే నేను సోడాలు కొట్టడం ఏంటరా? రక్తదారి సోడాలు కొట్టాలి. పీడాలు కట్టాలి. ఉందా? ఉండొచ్చు. నీ ఫేస్ లో అంత నవ్వెందుకురా? ఇప్పుడే పై ఆఫీసర్ నన్ను చూస్తే నేను ఏమైపోతాను రా. సార్, గోలీ సోడా. మిస్టర్ సత్యమూర్తి, వాట్ ఇస్ దిస్? ఒక పోలీస్ ఆఫీసర్ వి సోడాలు అమ్ముకుంటున్నావా? జంతుకలగా సైడ్ బిజినెస్? సైడ్ బిజినెస్ చేస్తున్నావా? యు ఆర్ సస్పెండెడ్ సార్. రోడ్డు మీదనే సస్పెండ్ చేశారా సార్? ఇది కిస్కా మిస్కా. ఏంట్రా, నాకు సైడ్ బిజినెస్ ఉందని చెప్పి రోడ్డు మీదనే సస్పెండ్ చేయిస్తావురా? నీ ఫేస్ కి ఆ నవ్వు, ఆ నవ్వెట్లా వస్తుందిరా? డోంట్ టాక్. అసలు నీకు కిస్కా మిస్కా జబ్బుందని చెప్తే సస్పెండ్ చేయడమే కాదు, టోటల్ గా ఉద్యోగం బూస్ట్ అయిపోతుంది. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అదర్వైజ్ ఎస్పీ గారికి సీక్రెట్ చెప్పి నిన్ను డిస్మిస్ చేయిస్తా. ఏంట్రా, నన్నే బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? నీ గుండు చిత్త కొడతా. ఏంటి కొట్టేది? సోడాలు కొట్టుకో. ఏంటి, నీ అప్పగారి ఇల్లా లోపలికి వెళ్ళిపోతున్నావు? అప్పగారి ఇల్లు కాదురా, అత్తగారి ఇల్లు. నా ఫ్రెండ్ అవమానించ అధికారం నీకు లేదు. ఈ సంగతి నీకు తెలియదు? వీడు పెద్ద బేవర్సు గాడు. డబ్బు కోసం ఏ పనైనా చేసే నీకన్నా బేవర్స్ గాడా? అది కాదు చెల్లెమ్మా. ఎవరా నీకు చెల్లెలు? ముందట నదులు వదులుతాను, కానీ ఇక్కడ కాదు, మూసీ నదులు వదులుతాను. వదులుతావా వదలవా? కమాన్ కనేరా. ఎక్కడి నుంచి వచ్చావు బాబు? కింద నుంచి వచ్చావా? నేను సైడ్ నుంచి వచ్చాలే. ఎలా ఉంది? అరిస్తే ఆయాసం వస్తుంది, కానీ అమ్మాయిని వదిలిపెట్టి నీ కొడుకు నిలబడి చెప్పు. నువ్వు అక్కడికి వెళ్ళరా, అమ్మాయిని వదిలేసాయి, లేకపోతే వెళ్ళదు పిక్నిక్ కాదు, నన్ను తీసుకెళ్ళి శ్మశానానికి. తినరా, మళ్ళీ కలుద్దాం. నో, నేను వస్తాను. ఇక్కడ నేను చేస్తా. ప్లీజ్. ఇప్పుడు చెప్పు, ఎక్కడి నుంచి వచ్చా? కింద నుంచి వచ్చావు. థాంక్స్. ఇదిగో చెల్లెమ్మా, నువ్వు వాడిని వదిలేమన్నావు, వదిలేశా, కానీ వాడే నిన్ను వదిలేశాడు. ఇందులో నా తప్పేమీ లేదు. ఏంటి బావా, మా నాన్న, మా నాన్నని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. నీ కుటుంబానికి ఎంతో ద్రోహం చేశాడు, ఇంకా అదే ప్రయత్నంలో ఉన్నాడు. నిన్ను వల్లో వేసుకోమని నన్ను పంపించాడు. అది నాకు ఇష్టం లేదు బావా. నిన్ను ప్రేమలోకి పడేయలేదంటే నన్ను చంపేస్తాడు. నన్ను ప్రేమిస్తున్నట్లు నటించవా బావా? పిచ్చిదాన, నటించడం చేతగా నీతో నేను నటించలేను. నిన్ను నేను నిజంగానే ప్రేమిస్తున్నాను బావా. ఏంటి సెల్లమ్మా, అట్ట ఎడితే కట్టాలు తీరావు, ఎదురు తిరగాలి. నువ్వు అను ఆ వసంతని సంతకు తోలి నీ మొగుడిని సబ్బెట్టి తోగి నీ చేతుల్లో పెడతా. ఇది నా సంసారానికి సంబంధించిన విషయం, నీ జోక్యం అనవసరం. అది కాదు సెల్లమ్మా, ఇంతలా వదిలిపెట్టుకుంటూ తిరిగే స్థాయికి నా భర్త దిగజారిపోయాడు. ఒక బజార్ రౌడీ నీ అన్నయ్య అని పిలిచే స్థాయికి నేను దిగజారలేదు. నీకు ఈ వయసులో రావడానికి కష్టం వచ్చింది అయినా నువ్వు ఇలా చూస్తూ ఊరుకోకూడదు. ఇలాగే సిగరెట్ల విషయంలో నాకు మావిడికి గొడవ వచ్చింది. నేను సిగరెట్లు తాగడం మానకపోతే తను తాగుతానంది, తాగింది.
నేను పుచ్చినట్టు మానేశా. నేను మందు కొట్టడం మానకపోతే తను కొడతానంది, కొట్టింది. నేను చచ్చినట్టు మానేశా. అలాగే ఇప్పుడు నీ మొగుడు వసంతతో ఆ గదిలో ఒకటే నవ్వులు. నువ్వు నాతో అలాగే ఈ గదిలో నవ్వుల ప్రోగ్రాం పెట్టామనుకో. జోకర్ లాంటివన్నీ ఎవరికి ఎలా కావాలో అలా ఉపయోగించుకుంటారు. నువ్వు ఇలా ఉపయోగించుకోవచ్చు అని చెప్తున్నాను అంతే. ఎంత ధైర్యం రా నీకు. ధైర్యం కాదు, నీ పట్ల జాలి. ఇప్పుడు నువ్వు కాదన్నావు అనుకో, నువ్వే నన్ను ఇక్కడికి రమ్మన్నావని నీ మొగుడికి చెప్తా. పెద్దవాణ్ణి, పైగా నమ్మకస్తుణ్ణి అంతా నా మాటే నమ్ముతారు. ఏంటి చెల్లమ్మా మొహమాట పడతావేంటి అంట? బంగ్లాలో ఉండేవాడికి బజారు బుద్ధులు ఉండొచ్చు, బజార్లో ఉండేవాడికి బంగారం లాంటి మనసు ఉండొచ్చు. ఏం జరిగిందేంటి? నర్తనశాల సినిమా చూసా? అందులో ఎస్వి రంగారావు సావిత్రమ్మ నిట్టాకే చెయ్యట్టుకున్నాడు. అప్పుడు సావిత్రమ్మ ఏం చేసింది? నీలా గడవలే ఎన్టీఓడికి చెప్పింది. ఎన్టీఓడు ఏం చేశాడు? భీముడికి చెప్పాడు. సావిత్రం వెళ్ళి ఎస్వి రంగారావుని నర్తనశాలకి నైట్కి రా అంది. చెల్లమ్మా గుడ్డుసప్పుడు కాకుండా పని అయిపోద్ది. అట్ట కానీ చెప్తా బోధపడలా? రాజీ రాజీ వచ్చేసేమన్న మాట. నువ్వు రమ్మన్నావు గాని ఆ బాలుగాడు ఎక్కడ చూస్తాడో అని హడీలు చచ్చాను అనుకో. ఇక సరస మొదలెడదామా? వాయిస్ శృంగారానికి ముందు మా కొన్ని ఆచారాలున్నాయి. అలాగా ఏమిటవి? ఇప్పుడు మీరు నా కరపీడనం చెయ్యా. అంటే చెయ్యి నొక్కాలి అంతేగా. అమ్మా సుకుమారి ఎంతకన్నా నొక్కితే ఓడ్చుకోలేవులే. ఇప్పుడు నేను మీకు కరపీడనం చెయ్యాలి. వాయిస్ ఆచారం ఆచారమే. ఏమిటి నొప్పిగా ఉందా? చిచ్చి లేదు. ఇప్పుడు మీరు నా పాదపీడనం చెయ్యాలి. ఇప్పుడు నేను మీ పాదపీడనం చెయ్యాలి. అక్కర్లేదు, ఎందుకంటే నా కాలి బోన్స్ కాస్త వీకు. అట్టంటే ఎలా ఆచారం? ఇక మొదలెడదాం అసలు సరసం. అలాగే కానీ కొంచెం సున్నితంగా డీల్ చేయి, అసలే అర్భకుణ్ణి. అరే ఏంటి నా గోళీ సోడా తాగందే అస్సలు 3 రోజులు. ఓ సంతే కదా, పట్టుకొస్తా.